దానివల్ల ఏంటంటే బిజినెస్ మీటింగ్ మేడమ్మా, చెప్పండి. అన్నా, ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం గురించి తీసుకుంటే ప్రతి వస్తువు కొనే దగ్గర వైసీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఉప్పు కొనాలన్నా పప్పు కొనాలన్నా ప్రతి దాని మీద రేటు పెరిగిపోయింది, అనవసరంగా ఓటేసినాం. కూరగాయలు కొనాలన్నా ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వం తిట్టుకోవడం తప్ప ఇంకా అనవసరంగా ఓటెక్కి సీటెక్కిసినామని ఫీల్ అవుతున్నారన్న ప్రజలు మాత్రం. రోడ్లు అన్న, అక్కడ తిప్పారుపాటు దగ్గర చూసినట్లయితే అన్నా అక్కడ చూసారు కదా, తిప్పారుపాటు దగ్గర అక్కడ అక్కడ 3 యాక్సిడెంట్లు అయ్యి 3 చనిపోయారన్న. అన్నా 3 చనిపోయారన్న అక్కడ తిప్పారుపాటు దగ్గర. దేనికి? యాక్సిడెంట్ అయ్యేసి అంటే గుంటలు ఉంటాయి కదా, స్లోగా వెళ్ళిపోయి వెనకాల స్పీడ్ గా వచ్చి లారీ గుద్దేసి ఒకరు చనిపోయారు. బైక్ యాక్సిడెంట్ జరిగి అక్కడ తిప్పారుపాటు అక్కడ వల్లే 3 చనిపోయారన్న. అక్కడ ఊరికే ఏంటంటే తూతూ మంత్రంగా చేస్తారన్న, వస్తారు ఊరికే దుమ్ము పోస్తారు, అలా అలా సర్దేస్తారు అని తేలిపోతారన్న. అది అసలు ఎవరు దాన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు ఏమో కానీ మనకు తెలియదు కానీ అన్న, ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు, అట్ట తట్టుకుని వెళ్ళిపోతారన్న. మాకు అంటే నాకేం ఆలోచిస్తారంటే వీళ్ళందరూ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే డబ్బులు, మనందరం పని చేస్తే పొలం పని ఇంకో పని ఇంకో పని చేస్తే మన ఉమ్మడి శ్రమ మనం ఎందుకు కొంటే వస్తువుల మీద పెట్టే ట్యాక్స్ వెళ్ళి గవర్నమెంట్కి పోతుంది. అదేదో మనకేదో మనకేదో ఛాలెంజ్ చేసినట్టుగా ఉచితంగా ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. అంటే నేను అనేది ఈ జనరేషన్ అది ఈ జనరేషన్ మీరు మాట్లాడాలి. ఇదేం ఫస్ట్ భయపడదు అసలు. అంటే మీరు ఎప్పుడు విడివిడిగా ఉండకండి, ఏదైనా 10 మంది ఇచ్చారంటే అన్నా వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరంటే మీ పీఆర్పీలో ఉన్నప్పుడు మీరు వెంగటేరికి వచ్చారన్న మా ఊరికి, అప్పుడు నేను 7th క్లాస్ అవుతున్నా. నేను ధైర్యంగా వచ్చి ఎందుకంటే మీరు శ్రీనివాస్ చారణ్ కాదన్నా, మీరు శ్రీనివాస్ చారణ్ రాలేదు. పీఆర్పీ ప్రజారాజ్యం మార్పు కోసం సేవా లక్ష్యం ఏదో మార్గం అన్నది నాకు గుర్తులేదు. సారీ అన్నయ్య గారు పెట్టారు, పెద్ద దేవుడు గారు, మీరు చిన్న దేవుడు గారు. మార్పు అన్న ఒక చిన్న చిన్న మాటనా, మీరు పార్టీ పెట్టినప్పుడు మేము కూడా నమ్మలేదన్న, మాకు చాలా అపోహలు ఉన్నాయి పీఆర్పీలో. అది ఏదో చెప్పారు కదా, ఏదో అనేది చెప్పేశారు. సరే మేము నమ్మేసాం అట్లాగే. తర్వాత కొద్ది రోజులకి మిమ్మల్ని బాగా చూశానన్నా, బాగా చూసా అంటే 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ పట్టింది మా నాన్నగారికి. 7 ఇయర్స్ పట్టింది. అదే 7 ఇయర్స్ అన్న, 5 ఇయర్స్ పట్టింది అన్న మా నాన్నకి నాకు. నేను ప్రామిస్, గాడ్ ప్రామిస్ అన్న, అబద్ధం కాదు అన్న, గాడ్ ప్రామిస్ మా నాన్నకి నాకు. మా నాన్నకి నాకు డైలీ ఫైట్ అన్న. ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ బలాన్ విషయంలో ఆయన గారు గొప్పోడు లేదు, ఆయన సీట్లు అమ్మేశాడు, ఆయన అక్కడ చేశాడు, ఈయన ఇక్కడ చేశాడు, ఆయన ఇన్ని చేసుకున్నాడు, అది చేసుకున్నాడు, పర్సనల్ విషయాలు తీసేవాడు. నాన్న ఎందుకు మాట్లాడుతున్నావు ఇన్ని? తర్వాత ఏమైంది నేను మా నాన్న అంటే ఈ విషయాలు మాట్లాడు మానేసాను. మాకు ఫ్యామిలీ బాగానే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటాం. తర్వాత ఒక 1.5 ఇయర్ తర్వాత ఏమైందో, లాస్ట్ మన 2019 వచ్చినప్పుడు మా నాన్న వేరే వాళ్ళతో కూడా వేసుకుంటున్నాడు. ఏమ్రా మీరేం మనుషులరా, నాయన అప్పటి జనసేన కోటేంట్రా అన్నారు, ఇలా అన్నారు. నేను అడిగా, నానా ఏంది నాన్న ఎవరు చెప్పారు నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, నువ్వు చెప్పలేదు నాకు తెలుసు, నేను కూడా గమనించాను, నా కొడుకే మాట్లాడుతున్నప్పుడు నేను అంతే గమనించాలి కదా అనేసి అన్నారన్న. అక్కడే మార్పు మొదలైందన్నా. బోలి మాలో యూత్లో కాదు, పిల్లల్లో కాదు, పిల్లలు మాతో పాటు చిన్న చిన్న పిల్లలు వచ్చిన స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు మీరు సినిమా స్టార్ అని రాలేదన్నా అన్న. నేను నాకు వేరే పనే లేదన్నా, నాకు బోర్ కొడితే మీ సాంగ్స్ వింటా,
లేదంటే ప్రాణాలు తీయనా అన్న, నేను ప్రాణాలు ఇంతకు ముందు ఇచ్చాను మీరు చెప్పారు అమ్మా నాన్న తర్వాత నేను అమ్మా నాన్న ఏదో కొటేషన్ కూడా ఉంది అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఇదే కాకపోతే అన్న నాన్న నాలుగో ప్లేస్ అమ్మా నాన్న మా అన్న తర్వాత మీరు అన్న సినిమాలు మాకు వద్దన్న అది వినోదం కేవలం నా తెలుసు అదే అన్న అన్న ఈ విషయం కూడా ఒక్క నిమిషం అన్న 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 చెప్పండి అన్న నాకేం సరదా కాదు చాలా బాధ్యత వచ్చాయి చిన్నప్పుడు అవునన్నా అన్న పుస్తకాలు ఇప్పుడు హిస్టరీలో ఉంటే జరిగిన విషయాలు మాత్రమే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.